హాయ్ ఫ్రెండ్స్, చాలామంది మనిషిని చూసి వాళ్ళు రిచో లేదో పూరో అనేది అంచనా వేస్తూ ఉంటారు. నిజానికి డబ్బు ఉంటేనే రిచ్ కాదు, వారి దగ్గర ఉన్న మంచితనమే వారిని రిచ్చా లేదా పూరా అనేది తెలుస్తుంది. అలాంటి కథే రవళి సురేష్ల కథ. కూరగాయలు అమ్మే వ్యక్తి ఇంటి పెళ్ళికి మనం ఎందుకు వెళ్ళడం అని అనుకున్నారు. కానీ చివరికి తన ఆలోచన ఎంత తప్పో తెలుసుకుని చాలా బాధపడ్డాడు. అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. రవళి అనే మహిళ ఆకుకూరలు అమ్మడానికి రోజు సురేష్ వాళ్ళ ఇంటికి వచ్చేది. అయితే 4-5 రోజుల నుండి సురేష్ ఇంటికి రవళి ఆకుకూరలు అమ్మడానికి వెళ్ళదు. అయితే అకస్మాత్తుగా రవళి వారం తర్వాత సురేష్ ఇంటికి వెళ్ళి, మా కొడుకు పెళ్ళి, మీరు మీ భార్య తప్పకుండా రావాలి అని పెళ్లి పత్రిక ఇచ్చి వెళ్ళిపోతుంది. అయితే అంతకుముందు రవళి సురేష్ ఇంటికి అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఆకుకూరలని అరుస్తూ అమ్ముకునేది. అమ్మేటప్పుడు పాత చీర కట్టుకొని నూనె సరిగ్గా పెట్టుకోకుండా ఉండేది. అయితే సురేష్ ఇంటికి పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు మాత్రం మంచి చీర కట్టుకొని నీట్గా వెళ్ళి తప్పకుండా పెళ్లికి రావాలని చెప్పి వెళ్ళిపోతుంది. కార్డును తీసుకున్న సురేష్ మాత్రం ఆ కార్డుని కనీసం చూడకుండా పక్కన పెట్టేస్తాడు. ఆ రోజే మన బంధువుల ఇంట్లో పెళ్లి కాబట్టి ఈ పేదవాళ్ళ ఇంటికి పెళ్లికి వెళ్ళక్కర్లేదని చెబుతాడు వాళ్ళ భార్యతో. అయితే పెళ్లి రోజు రానే వచ్చేసింది. సురేష్ భార్య పిల్లలతో నీట్గా రెడీ అయ్యి కారులో బంధువుల పెళ్లికి వెళ్తాడు. అక్కడ బంధువుల ఇంటికి వెళ్ళాక వీరిని అస్సలు పట్టించుకోరు. విఐపీలు వచ్చారని సురేష్ ఫ్యామిలీని అస్సలు పట్టించుకోరు. అయితే సురేష్ ఫ్యామిలీ మాత్రం లైన్లో నిలబడి గిఫ్ట్లు ఇచ్చేసి లైన్లో నుంచొని భోజనం చేసి బయటకు వచ్చేస్తారు. అయితే వచ్చే దారిలో రవళి ఆకుకూరలు అమ్మే ఇల్లు ఉందని భార్య చెప్పడంతో సురేష్కి ఇష్టం లేకపోయినా భార్య చెప్పిందని రవళి ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. ఆ ఊర్లోకి వెళ్ళగానే పెద్ద హాల్లో లైటింగ్స్ పెట్టి పెళ్లి జరిపిస్తూ ఉంటారు. అంత లైటింగ్స్ని ఏర్పాట్లను చూసి అసలు మనం వచ్చింది రవళి ఇంటికేనా అని ఆశ్చర్యపడి రవళి అబ్బాయి పెళ్లి ఫోటో చూసే వరకు నమ్మలేదు. ఇక వీరిని చూసిన రవళి పరిగెత్తుకుంటూ వచ్చి లోపలికి తీసుకెళ్ళి వాళ్ళ పిల్లలను సురేష్ కాళ్ళ మీద పడి నమస్కరించి వారిని విద్యావంతులైన పిల్లలు పుట్టాలని ఆశీర్వదించమని చెబుతుంది. అలాగే అందరూ వీరితో గ్రూప్ ఫోటో కూడా తీసుకుంటారు. అయితే సురేష్ వీరికి కట్నంగా 50 రూపాయలు ఇద్దామని చిన్న కవర్లో పెట్టిన కవర్ కూడా చీప్గా ఉందని చెప్పేసి దాచేస్తాడు. అయితే రవళి మాత్రం వీరిని ఒక టేబుల్ వేసి భోజనం వడ్డిస్తుంది. అలాగే వారు వచ్చినందుకు 1 గ్లాస్ బహుమతిగా పెట్టి ధన్యవాదాలు చెప్పి పంపిస్తుంది. అప్పుడు సురేష్కి అర్థమవుతుంది, మనుషులు చీప్ కాదు, నా ఆలోచనలే చీప్ అని సురేష్ చాలా బాధపడతాడు. అందుకే ఫ్రెండ్స్, మనుషులను చూసి ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. డబ్బు ఉంటేనే రిచ్ కాదు, ముఖ్యంగా మంచితనం ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.